मलकाजगिरी एंपी रेवंत रेड्डी मंत्री केटीआर को शाक इच्चार। केटीआर चेंदिन फाम हाउस पै गत कोंतकालं नुंचि पोराडुतुन्न रेवंत रेड्डी अंदुलो ओक अडुगु मुंदुकु वेशारु। केटीआर अक्रमंगा फाम हाउस निर्मिंचारनि, त्रिबुल वन कु जीवो कु व्यतिरेकंगा निर्माणं जरिगिंदनि रेवंत रेड्डी गत कोंतकालं नुंचि वादिस्तुन्नारु। రేవంత్ రెడ్డి స్వయంగా కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్రమ నిర్మాణాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు। ఇదే సమయంలో డ్రోన్ కెమెరాతో ఆయన పూర్తి స్థాయిలో వీడియో తీశారంటూ ఆయనపై కేసు పెట్టడం, ఆయన్ని అరెస్ట్ చేయడం, దాదాపు 14-15 రోజుల పాటు జైల్లో ఉంచడం కూడా జరిగాయి। అయితే ఈ ఇష్యూలో కేటీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి గత కొన్నాళ్ళుగా చెప్తున్నారు। దానిలో భాగంగానే ఆయన వివిధ అంశాలపైన తన పోరాటాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది। కేటీఆర్ ఫామ్ హౌస్ను బయట ప్రపంచాన్ని చూపించడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు। అందులో భాగంగానే గ్రీన్ ట్రిబ్యునల్కు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు। రేవంత్ రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది। కేటీఆర్ ఫామ్ హౌస్కు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది। దీంతోపాటు ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు। ఈ ఫామ్ హౌస్ ఎలా నిర్మించారు, అక్రమంగా నిర్మించారా లేదా, ఈ ఫామ్ హౌస్ ఎవరిది అనే అన్ని అంశాలపైన ఒక నిర్ధారణ కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది। ఈ కమిటీలో జాతీయ పర్యావరణ రిజిస్ట్రీ రీజనల్ ఆఫీస్ నుంచి ఒకరు, అలాగే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒకరు, జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్ నుంచి మరొకరు, హెచ్ఎండిఏ నుంచి ఒకరు, అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కూడా ఈ కమిటీలో నియమించింది। 2 నెలల్లోగా పూర్తి స్థాయిలో వివరాలను అందించాలని వాళ్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది। రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం ఈ కేటీఆర్కు చెందిన ఫామ్ హౌస్ విషయాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు। 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించారు। అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అది 111 జీవోకు విరుద్ధం। అనేక మంది అక్కడ నిర్మాణాలు చేసుకుంటే స్థానిక అధికారులు కూల్చివేస్తున్నారు, కానీ కేటీఆర్ ఫామ్ హౌస్ మాత్రం పట్టించుకోవడం లేదు అని ఆయన విమర్శించారు। ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోలు కూడా దానికి సంబంధించి బయటకు వచ్చాయి। అయితే కేటీఆర్కి చెందిన ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ను డ్రోన్ కెమెరా ఉపయోగించి చట్టవిరుద్ధంగా వీడియో తీశారన్న కారణంతో రేవంత్ రెడ్డితో పాటు పలువురిపైన కేసులు నమోదు చేశారు। ఆ తర్వాత రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది। ఈ కేసులో ఆయనకు తొందరగా బెయిల్ రావాల్సి ఉండే కానీ రాలేదు, దాదాపు 14-15 రోజుల పాటు చల్లపల్లి జైల్లోనే ఉండాల్సి వచ్చింది। జైల్లో కూడా ఆయన్ని ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా చాలా ఇదిగా ఉంచారనే ఆరోపణలు కూడా వచ్చాయి। ఆ బ్యారక్లో కేవలం ఆయన ఒక్కనే ఉంచడం, ఆయనతో ఎవరూ మాట్లాడకుండా చేయడం, కేవలం భోజనం మాత్రమే ఇచ్చి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం, కటిక నేలపైన పడుకోవాల్సి రావడం, అలాగే కనీసం చుట్టుపక్కల ఎవరూ ఆయనతో మాట్లాడకుండా ఒక మానసికంగా భయపెట్టే ప్రయత్నం చేశారనే విమర్శలు కూడా వచ్చాయి। దీనిపైన రేవంత్ రెడ్డి కూడా స్పందించారు, తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు, అయినా నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా కేటీఆర్ వ్యవహారాన్ని బయటకు తీసుకొస్తానని ఆయన అప్పుడే గట్టిగా మాట్లాడారు। ఆ తర్వాత నుంచి ఆయన అదే పనిలో ఉన్నట్టు కనపడుతుంది। తాజాగా ఎన్జీటీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, దానికి సంబంధించి ఒక నిజ నిర్ధారణ కమిటీ రావడం మాత్రం నిజంగా కొంత కేటీఆర్కు ఇబ్బందికరమైన వాతావరణం చెప్పాలి। రెండో వైపు ఈ ఫామ్ హౌస్ ఎవరిదన్న విషయం మీద టీఆర్ఎస్ కూడా స్పందించింది। కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టి అది కేటీఆర్ లీజుకు తీసుకున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు। అంటే ఇప్పుడు కేటీఆర్ హ్యాండోవర్లోనే ఆ ఫామ్ హౌస్ ఉందన్న విషయాన్ని కూడా వాళ్ళు అంగీకరించడం జరిగింది। ఇప్పుడు దీనికి నోటీసులకు కేటీఆర్ సమాధానం ఇస్తారా, లేకపోతే ఆ బిల్డింగ్ యజమాని ఇంకెవరైనా ఉన్నారా, ఆయనతో సమాధానం ఇప్పిస్తారా, ఏ రకంగా అనేది త్వరలోనే తేలబోతుంది। మరోవైపు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ దగ్గర ఆందోళన చేశారో అప్పటి నుంచి ఆ ఫామ్ హౌస్కు కేటీఆర్ కానీ కేటీఆర్ ఫ్యామిలీ కానీ వెళ్ళడం లేదనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి। మొత్తంగా అయితే ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నోటీసులతో దీనికి సమాధానం ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా, ఏ రకంగా ఉండబోతుంది అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది।
Subscribe us and press the bell icon for more interesting updates.